నమస్తే. ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే వినబడుతోంది, రంగస్థలం రంగస్థలం. సుకుమార్ రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ మూవీలో ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టరే తమ కోసమే పుట్టాయన్నంతగా నటించారు. అటు రామ్ చరణ్ కానీ, సమాంతా కానీ, జగపతి బాబు కానీ, ఆది కానీ, వీళ్ళందరితో పాటే సమానంగా పేరు తెచ్చుకుంది రంగమత్త క్యారెక్టర్. రంగమత్త క్యారెక్టర్ పోషించింది ఎవరో కాదు, వెల్ నోన్ యాంకర్ అనసూయ. అనసూయ కోసం ఈ క్యారెక్టర్ ఉందా, అనసూయ తప్పితే క్యారెక్టర్ చేయలేరేమో రంగమత్త క్యారెక్టర్ అనేంతగా అందులో జీవించింది అనసూయ. సో ఆ క్యారెక్టర్ గురించి, రంగస్థలం సినిమా గురించి మనతో ఎన్నో విశేషాలు పంచుకోబోతున్నారు రంగమత్త. రంగమత్త, రంగమత్త, ఎవరది? సిట్టిబాబు. మా సిట్టిబాబులా ఉన్నావు కానీ మా సిట్టిబాబు కాదే. మీ సిట్టిబాబు లాంటి సిట్టిబాబు. ఓకే, హాయ్ రంగమ్మ అలియాస్. నమస్కారం. ఓ నమస్కారం. ప్రెసిడెంట్ రంగమ్మ, ఇదే రంగస్థలానికి స్వాగతం పలుకుతుంది మీకు. మా ఇల్లు, నేను ప్రెసిడెంట్ అయినా కూడా అందరికీ సేవలు చేస్తూ ఇక్కడే ఉండిపోయాను బేసిక్గా. సో కంగ్రాచులేషన్ చెప్పనివ్వరా మీరు? చెప్పండి చెప్పండి. సినిమా చూసాను, చాలా బాగుంది. థ్యాంక్ యూ. నేను అది ఇన్స్పైర్ అయ్యి చిట్టిబాబు గెటప్లో వచ్చేసాను. వెరీ నైస్, బాగున్నారు, చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీ రోల్ సూపర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. రంగమత్తకి అలా అంటే మీరని కాదు, మొత్తం అంతా కూడా అట్లా మింగిల్ అయిపోయి అట్లా జెల్ అయిపోయారు ఆ రోల్స్కి. సో హౌ డిడ్ యు ఫీల్ ఫస్ట్ డే చూసినప్పుడు, ఏమనిపించింది? యాక్చువల్లీ ఒక రాత్రి ముందు నిద్రపట్టలేదు బేసిక్గా, ఎందుకంటే ఓవర్సీస్ నైట్ ఒకటే ముందే రిలీజ్ అవుతుంది కదా. సో ఐ హావ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ అక్కడ, తెలిసిన వాళ్ళు. సో వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, అంత పాజిటివ్గా ఉంది వాళ్ళ, అంటే బేసిక్లీ నేనంటే అభిమానంతో ఓ అది ఇది బ్రహ్మాండం అనేసి చెప్తున్నారేమో అనిపించింది. నేను ఐఎమ్ అ వెరీ సెల్ఫ్ క్రిటిక్ పర్సన్ టైప్ అనమాట. సో చూసి నేను చూసి, యా అంటే నేను డబ్బింగ్ అప్పుడే నాకు ధైర్యం వచ్చింది. అంత డబ్బింగ్ వరకు ఐ హ్యావ్ టు బీ ఆనెస్ట్, చాలా నసబెట్టాను, బాగా గొణిగాను, ఏంటి నేను, నాకు ఈ క్యారెక్టర్ ఏంటి, నా ఏజ్ ఏంటి అని. సుఖ సార్ని అలాగే మా ప్రొడ్యూసర్స్ని, రామ్ని నన్ను ప్రతిసారి అత్త అన్నప్పుడల్లా నేను చచ్చిన అల్లుడు అని పిలవనని గొడవ పెట్టి ఒక 2 సీన్స్లో అనిపించారు మొత్తానికి అవసరం అని కొంచెం బ్రెయిన్ వాష్ చేసి. బట్ ఇది ఒకప్పటి మాట. Now I'm very, very happy. Chala happy ga undi. I mean, I cannot thank, and thank you ani chaala chinna shabdamla anipistundi naaku. Chinna, you know, very small word to thank even my creators, Sukku sir and my 3 movies. మా చిట్టి బాబు, ఇప్పుడు ఇంకా మిస్ అవుతున్నాను నేను ఇక్కడ మీ ఇంటర్వ్యూ పుణ్యం అని తీసుకొచ్చాను. దిస్ ఇస్ మై హౌస్, రంగమ్మత్ ఇల్లు. మాక్సిమం ఇక్కడే షూట్ చేశాను మేము, నేను ఎప్పుడు ఇంటి దగ్గరే ఉంటాను. రంగమ్మత్ ఎక్కువ వెళ్ళదు చిట్టి బాబు దగ్గరికి, చిట్టి బాబే వస్తుంటాడు బేసిక్లీ. సో ఐఎమ్ హిస్ స్ట్రెస్ రిలీవర్ టైప్. మీరు చూసారు కదా సినిమాలో, యా నా చేపల పులుసు బాగా ఇష్టం వాడికి. సో ఐ హ్యావ్ వెరీ నాస్టాలజిక్ ఫీలింగ్స్ చాలా. ఇప్పుడు మీరు పిలిచే ముందు కూడా అదే, ఇక్కడే కదా ఆల్మోస్ట్ 70% ఆఫ్ మై క్యారెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్ ఇక్కడే జరిగింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సో బేసిక్గా మీరు సిటీ గర్ల్ కదా? అవును, నేను ఇక్కడే పుట్టి పెరిగాను హైదరాబాద్లో. సో మీరు ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు చాలా అంటే దాంట్లో బాగా లీనమైపోయారు, ఎక్కడైనా చూసారా? మా వాళ్ళు ఇప్పుడు సుకుమార్ గారు కూడా అక్కడ నుంచే బేసిక్లీ, హీస్ ఫ్రమ్ వెస్ట్ గోదావరి. సుకుమార్ గారు మాట్లాడుతుంటే కానీ ఆయన్ని క్యాచ్ చేయడం చాలా కష్టం, హీస్ వెరీ ఫాస్ట్. ద క్రియేటర్ హీస్, ఆయన మైండ్లో ఆ జీనియస్ చాలా జరుగుతుంటే, సో అని ఉంటుంది అనమాట బేసిక్లీ ఆయనతో మాట్లాడుతుంటే. వెళ్దామా? ఓకే, మైలు బోర్ కొట్టేసింది అప్పుడే. బోర్ కొట్టేయలేదు, మనకి ఊరు చూస్తారని. ఓ, మీకు రంగస్థలం చూపించిన? చూపించాలి. ఓకే షూర్. సుక్కు సార్తో పాటు రైటర్స్ ఉన్నారు మన సినిమా రాసిన ముగ్గురు, సీను శ్రీనివాస్, బుచ్చుబాబు అండ్ కాశి అని. నేను ముద్దుగా మాయా అని పిలుచుకుంటాను వాళ్ళ ముగ్గురిని, సీన్ మాయా, బుచ్చు మాయా, కాశీ మాయా, వాళ్ళ ముగ్గురు. అండ్ ఏడీస్ కూడా సుక్కు సార్ టీం అంతా మొత్తం బేసిక్లీ వాళ్ళ పుణ్యమాని. ఈ యునో ఈ భాష, కొంచెం బాడీ లాంగ్వేజ్, చాలా యూనో ఇన్పుట్స్ ఇచ్చారు వాళ్ళు. సో ఇట్ వర్క్, ఇట్ హెల్ప్ ద లాట్. నేను అదర్వైజ్ కూడా షార్ట్ లేనప్పుడు కూడా వాళ్ళతో మాట్లాడుతూ ఉండేదాన్ని. నాకు ఈ సినిమా తర్వాత ఆంధ్రాలో కూడా శ్రీకాకుళం లాంగ్వేజ్ ఒకటి, ఈ లాంగ్వేజ్ ఒకటి, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అని నాకు అర్థమైంది. సో ఆ శారీ గెటప్ కానివ్వండి, అదంతా చాలా న్యాచురల్గా ఒక ఊర్లో ఒక అత్త ఉంటే అందరికి కలుపుగా ఉంటే ఆ గెటప్ మీకు ఎవరు క్రెడిట్ ఎవరికి ఇస్తారు మీరు? ఐ హ్యాడ్ ఆడిషన్స్ టైంలో తోట్సీన్ గారు, మా ఐడీస్ అండ్ శాంతి అని ఒక అమ్మాయి, మా ఆర్ స్టైలిస్ట్ మెయిన్ క్యారెక్టర్స్కి, దీపాలి అని ముంబై నుంచి, షీఈస్ వర్క్ ఫర్ వెరీ చాలా సినిమాలకి తను వర్క్ చేస్తాను ఇప్పుడు, రోబో అదంతా కూడా. సో వీళ్ళు, శాంతి వాజ్ దేర్ విత్ మీ ఆల్ ద వైల్,
దీపాలి కొంచెం వచ్చి సెట్ చేసి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్కి చేసేయండి. సో నాకు ఫస్ట్ టైం నేను ఆ బొట్టు కాటుక అది కప్పు వేసుకున్న తర్వాత నాకు నేను మా అమ్మలా అనిపించాను. ఐ లుక్ లిటిల్ లార్డ్ లైక్ మై మామ్. సో చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఎక్కువ బేసిక్లీ ఆ రంగమ్మత్త సమ్వన్ కొంచెం ముత్తైదు గెటప్ ఇన్ ద సిమ్ ఇన్ ద ఫిల్మ్. పసుపు శనగపిండితో స్నానం చేసిన తర్వాత అంతే కడుక్కుంటే ఎలా ఉండాలి అలా ఉండాలి. సో నాకు మేకప్ లేదు ఇన్ ద ఫిల్మ్. దేర్ వర్ టైమ్స్ వెన్ మేకప్ వేసుకోలే. దేర్ వాస్ నో మేకప్. రియల్లీ నో మేకప్ అట్ ఆల్. యా. సో ఐ మీన్ కాటుక మేకప్ అంటే కాటుక అంతే. సో ఒకరొకసారి నేను సడన్గా వచ్చి ఇలా అయ్యో చుక్కుసారి పింపుల్స్ వచ్చాయి అంటే ఆయన ఫుల్ హ్యాపీగా ఉండేవాళ్ళు. అబ్బా పింపుల్స్ మా ఊరు వాళ్ళు అలాగే ఉంటారు అని ఆయన నేను లావ్ అయిపోయినట్టు అబ్బా మంచి టైర్లు వస్తాయని. సో హీ వాస్ లైక్ దాట్ వాస్ వెరీ హ్యాపీ రంగమత క్యారెక్టర్కి బేసిక్లీ. సో నేను కూడా కొంచెం ఇంకా మన అందరూ ఇంటర్వ్యూస్కి ఇలా అడిగినప్పుడు ఆ ఈ క్యారెక్టర్కి నేను వెయిట్ పుట్ అని అవలసింది చెప్పవచ్చు అని హ్యాపీగా మెక్కేసాను అనమాట నేను. సో సో రంగమత్త క్యారెక్టర్ గురించి మీరు చెప్పినప్పుడు అంటే మీరు ఇండస్ట్రీకి వెళ్తూ ఉన్నారు స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉన్నారు. సో క్యారెక్టర్ చెప్పినప్పుడు మీరు భయపడ్డారని చెప్పారు కదా. స్ట్రైట్ నో చెప్పాను బేసిక్ గా అత్త అని కాకుండా ఇంకేదన్నా చేయగలిగితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ ఎక్సైటెడ్ అంటే నా బిగినింగ్ ఆఫ్ ద కెరియర్ లోనే మైత్రి మూవీస్ లాంటి ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు దే ఆర్ ఆన్ అ సక్సెస్ ప్రీ అండ్ చాలా ప్రొడక్షన్ వాల్యూస్ వాళ్ళ గురించి నేను చాలా విన్నాను. బీయింగ్ ఇన్ టెలివిజన్ కూడా మనం చాలా తెలుసుకుంటాం. మీరు కూడా ఇప్పుడు నాతో మాట్లాడే ముందు సినిమా గురించి అందరి గురించి తెలుసుకుంటారు. సో అలా నాకు తెలుసుకున్న ప్రకారం అరే వాళ్ళ నుంచి ఆఫర్ వచ్చింది. అలాగే సుకుమార్ గారు నాకు లిస్ట్లో ఒక ఐదుగురు డైరెక్టర్స్ ఉన్నారు సినిమాలకు వచ్చిన తర్వాత ఈ ఐదుగురితో తప్పకుండా చేయాలని. అందులో సుకు సార్ ఇస్ వన్ ఆఫ్ దెమ్. ఐమ్ వెరీ హ్యాపీ దట్ ఇంత తొందరగా నాకు అవకాశం వచ్చినందుకు. అండ్ సో బిగినింగ్ నాకు ఇలా క్యారెక్టర్ చెప్పినప్పుడు నేను చాలా కంగారు పడిపోయాను. అత్త అని పిలవకుండా ఉంటే చాలు అని చేస్తూ చేస్తూ అదొక కండిషన్ ఉండింది నాకు. బట్ చేస్తూ చేస్తూ మెల్లిగా సుకుమార్ గారికి తన వాళ్ళ తన తన దగ్గర ఉండే ఆర్టిస్ట్ నుంచి ఎప్పుడు ఎలా ఏం రాబట్టాలో తెలుసు. అది కూడా ఒక ప్లాన్ అంటూ ఆయనకు ఉంటుందా లేదా తెలియదు అని మనకి తెలియనట్టే అనిపిస్తుంది. ఈజ్ వెరీ స్పాంటేనియస్. అండ్ ఆయన ప్రాపర్గా వేరే సినిమాల్లో లాగా మనకి స్క్రిప్ట్ ముందే క్యారవాన్లో పంపించి బై హార్ట్ చేసుకోవడం లాంటివి ఉండవు. ఆయన వస్తారు పిలుస్తారు మేము గెటప్ వేసుకుని వస్తాం ఇదమ్మా సీను అలా చెప్పేస్తూ ఉంటారు. కపుల్ ఆఫ్ డేస్ ఇనిషియలీ నాకు ఏంటిది ఏం చెప్పారు అన్నట్టు ఉండింది. బట్ తర్వాత కలిసిపోయాం ఎవ్రీబడి అంటే ఇంకా గెటప్ వేసుకుంటే నా వాక్ తీరు ఇలా ఇలా నడవడం అన్ని మారిపోయాయి బేసిక్లీ. ఓవరాల్గా సెట్ గురించి మాట్లాడుకుంటే 1980స్లోకి వెళ్ళిపోయి దాన్ని అబ్జర్వ్ చేసి యాజ్ ఇట్ ఈస్ సెట్ ఇచ్చేయడం అనేది అసలు మీరు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అనిపిస్తుంది హైదరాబాద్లో ఉన్నట్టు. ఐ వాజ్ లైక్ అసలు టోటలీ షాక్ అయిపోయాను ఇది క్రియేట్ చేశాను నేను ఆల్రెడీ ఇక్కడ. ఇది ఒక అంటే అంటారుగా ప్రతి ఒక బంజారా హిల్స్ జూబ్లీస్ వెనకాల ఒక స్లమ్ ఉంటుంది. ఇది స్లమ్ కూడా లాక్ కూడా లేదు ఒక ఊరు ఏదేంటి ఊరుంది ఏంటి కదా లేదు చెట్లు కట్టారని చెప్పారు. యా సో రామకృష్ణ గారు అండ్ హిజ్ వైఫ్ డిడ్ అ ట్రెమెండస్ జాబ్. మీరు చూసినారు నేను చెప్పడం మాటలు చాలా తక్కువ. ఈ తర్వాత నా బాధ వేసేసింది అంటే ఒక సినిమా సెట్ అయి చేసిన తర్వాత సినిమా అయిపోయిన తర్వాత తీసేస్తారని నాకు ఆ బాధ ఉంది. ఎంత బ్రహ్మాండంగా ఉంది తీసేస్తారా. నేను జగపతి బాబు గారు కూడా అన్నారంట మధ్యలో ఇప్పుడు యాక్చువల్లీ మాకు ఇన్వెస్ట్మెంట్లో ఇచ్చండి మేము ఇక్కడ రిసార్ట్ పెట్టుకుంటామని. సో యా థీమ్ రిసార్ట్ లాగా. సో అందరు నవ్వేసి సో ఈ సినిమాలో మొత్తం ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీ వన్ రామకృష్ణ గారు కానివ్వండి ప్రొడ్యూసర్స్ సుకుమార్ గారు కూడా వాళ్ళు ఇంత సెలబ్రేటెడ్ పర్సనాలిటీస్ అయినా కూడా తెలియదు అసలు వాళ్ళు ఉన్నట్టు కూడా తెలియదు. రామకృష్ణ గారు కూడా ఒకరోజు అలా కూర్చున్నారు ఇలా ఇలా చూస్తుంటారు అబ్జర్వ్ చేస్తారు నార్మల్లీ. హీ సో ఇన్వాల్వ్డ్ అంటే హీ వాజ్ వెరీ కీన్ ఆన్ ద కాస్ట్ ఆల్సో. కాస్ట్లో కూడా ఇప్పుడు రంగమత్త ఇల్లుది సెట్ అవుతారా అని అంటే వాళ్ళ పర్సనాలిటీ ఇప్పుడు రంగమత్త ఎంత పొడుగ్గా అనసూయ ఉంటుందని తెలియదు బేసిక్లీ. సో వాళ్ళు ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేశారు. సో రంగమత్త పొట్టిగా ఉంటుందా స్లిమ్గా ఉంటుందా లడ్డుగా ఉంటుందా. సో ఆ బాడీ తగ్గట ఒకళ్ళని చూస్తే మనకు ఒక ఇంప్రెషన్ వస్తుంది ఓకే వీళ్ళు ఇలాంటి లైఫ్ స్టైల్ ఉంటుందేమో అలాంటి వాటిలో అంత కీన్ ఆయన అంత మైన్యూట్ డీటెయిల్స్ కూడా పెట్టుకుని చెప్పారు. అసలు అందరిలాగే నేను డౌట్ పడ్డాను అనసూయ చేస్తుంది ఈ క్యారెక్టర్ అని. బట్ మీరు ఒకసారి చేసిన తర్వాత ఐ వెరీ హ్యాపీ అండి చాలా. ఐ సెడ్ మీరు అలా అంటున్నారు యూ హ్యావ్ నో ఐడియా హౌ హ్యాపీ ఆల్ ఆఫ్ అస్ ఆర్ విత్. సో మీరు మీ గెటప్ చూసుకున్న తర్వాత మీ మదర్ గుర్తొచ్చారని చెప్పారు కదా. సో సినిమా చూసిన తర్వాత మీ మదర్ ఏమన్నారు? అమ్మ యాక్చువల్లీ అన్ఫార్చునేట్లీ అమ్మతో కలిసి ఇప్పుడు చూడలేకపోయాను. మై డాడ్ ఇస్ అ పేషెంట్ సో ఐ కాంట్. సో మేమందరం ఇక్కడ చూసాం మంచి తెలుసు. అమ్మ వాళ్ళు కొంచెం అక్కడ ఉప్పల్ సైడ్ చూసారు వాళ్ళిద్దరే వెళ్ళాలి కొంచెం అంత క్రౌడ్.
సో షీ ఇస్ వెరీ హ్యాపీ. అందరి స్క్రీన్ షాట్స్ అమ్మ బేసిక్లీ పొగిడే టైప్ కాదు. ఆవిడ కొన్ని కొన్ని తెలుస్తాయి కదా మనకి ఆ బాడీ లాంగ్వేజ్ మాట్లాడే వాయిస్తో. షీఈస్ ఐ థింక్ షీఈస్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ. సో మీ ఫ్రెండ్స్ నుంచి మీ వెల్ విషెస్ ఎస్పెషల్లీ మీ హస్బెండ్ నుంచి? ఓ యా, ద బెస్ట్ కాంప్లిమెంట్ ఐ గాట్ ఈస్ ఫ్రమ్ మై హస్బెండ్ ఇప్పటివరకు. హీఈస్ మై ట్రూ సోల్మేట్ ఇన్ ఎవ్రీ, అంటే నాకు ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతారు, నన్ను పొగడరు ఎత్తయ్యరు అలాగని చెప్పి కింద తోసేరు. హీఈస్ ద బ్యాలెన్స్ ఆఫ్ మై లైఫ్. సో ఈ సినిమా చూసిన తర్వాత కార్లు ఏం మాట్లాడకపోతే నాకు కంగారు అసలు. నేనైతే ఎగ్జామ్ రిజల్ట్స్లో చూసాక ఇంటికి రిటర్న్ వెళ్ళేటప్పుడు ఐ వాజ్ లైక్ ఏం మాట్లాడలేదు, ఏమన్నా మాట్లాడండి, మీరేం చెప్పట్లేదు ఏంటి అని. సో హీ సెడ్ దట్ యూ హ్యావ్ అరైవ్డ్ యాజ్ అన్ యాక్టర్ అని అన్నారు. అంతే, ఐ లైక్ వా, మా పిల్లలు దే ఆర్ చిట్టిబాబు ఫ్యాన్స్. ఇప్పుడు మా పెద్దోడికి నేను నచ్చలేదు, మా చిన్నోడికి నచ్చాను. పెద్దోడైతే ఏంటి నువ్వు ఓల్డ్గా అనిపిస్తున్నావు అనేసాడు. చిన్నోడైతే మమ్మతో మచ్చాక హీ డజన్ వాంట్ హర్ట్ మీ, ఈస్ వెరీ స్మాల్. సో మై మదర్ ఇన్ లా అండ్ ఫాదర్ ఇన్ లా వెరీ 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 హ్యాపీ. పర్సనల్ మీకు బాగా ఇష్టమైంది మీ పాత్ర కాకుండా? చిట్టిబాబు అండి, చిట్టిబాబు రామలక్ష్మి. నాకు అదే చెప్తున్నా, ఒక్కటి నేను చెప్పలేను. ఇప్పుడు చిట్టిబాబు ఏది చెప్తే ఇంకెవరు ఉన్నారు, అయ్యో అది అలా అన్యాయం చేయాలి అనిపిస్తుంది. రంగస్థలం మీకు బాగా నచ్చిన ఘట్టం? రంగస్థలంలో బాగా నచ్చిన ఘట్టం, మై ఆల్ మై సీన్స్ విత్ చరణ్ నాకు చాలా ఇష్టం. నేను లేని సీన్స్ అంటే నాకు స్పెషలీ రామలక్ష్మికి చిట్టిబాబు చెవిటోడు అని తెలిసిన తర్వాత వాళ్ళిద్దరు కెమిస్ట్రీ చాలా ఇష్టం నాకు. అని వాళ్ళు చేసింది సామ్ క్యూటీ అని ఎక్కిస్తుంది కదా, షీఈస్ సచ్ అన్ అడోరబుల్. స్టెప్ వెళ్ళింది అనుకో, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. యా మ్యాన్, అసలు చాలా బాగా చేసింది. సో మ్యూజిక్ దేవి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆసమ్. పంచప్రాణాలన్నీ చెప్పలేము, చాలా ప్రాణాలు ఉన్నాయి రంగస్థలంలో. ప్రతి ఒక్క ప్రాణం అంతే ఇంపార్టెంట్. దేవి మ్యూజిక్, మ్యూజిక్ అనేది ఒక సినిమాకి ఫస్ట్ ఫేస్ టు ది ఆడియన్స్, ఒక మొదటి పరిచయం. సో దేవి హాస్ ప్లేడ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఇంతకు ముందు చేసిన ఆల్బమ్స్లో ఎప్పుడు దేవికి హీ హ్యాస్ దిస్ పర్సనల్ ఫేవరెట్ ఫర్ ఫోక్. ఇంకా ఒకసారి రంగస్థలం లాంటి మొత్తం ఫోక్ ఇచ్చేస్తే ఇంకా రెచ్చిపోతాడు కదా, అలా రెచ్చిపోయాడు అన్నమాట. సో డిఓపి రత్నవేల్ గారు చాలా చాలా, ఆయన నేను నా ఫ్రేమ్లో ఫస్ట్ చూసుకున్నప్పుడు ఇంకా నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, బాగుందని పర్లేదు, ఇలా ఉంటే ఇంకా ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ పెడితే ఎలా వస్తుంది. హీస్ డన్ అమేజ్ ద వే హీ షోడ్ రాజమండ్రి, ఎంత చక్కగా ఉన్న పాట. ఐఎమ్ ఇన్ లవ్ విత్ రాండీ సోస్ వర్క్. గోదావరిని చాలా అందంగా చూపించు, చాలా చాలా. అండ్ ఇట్ విల్ స్టే ఫర్ ఎవర్. మనం చాలా వింటున్నాం గవర్నమెంట్ అది మూసేస్తుంది ఇది చేస్తుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ సుక్కు సార్, రాండీ సార్ అద్భుతమైన మ్యూట్ చేస్తారు. సో ఇట్ విల్ స్టే ఫర్ అస్. తర్వాత ఏం జరిగినా మనకి రంగస్థలం ఉందని హ్యాపీగా చూడొచ్చు. సో జగపతి బాబు గారి క్యారెక్టర్ కానివ్వండి, మిగతా వాళ్ళ క్యారెక్టర్ ఆయన మాట్లాడక్కర్లా, ఆయన చూస్తే ద హోల్ లుక్ ఇస్ అంటే ఒక ఒక జెంటిల్మెన్ నుంచి ఒక రొమాంటిక్ హీరో నుంచి ఆయన ఒక అగ్రెసివ్ గా ఇట్లా మారిపోవడం అనేది చాలా గ్రేట్. అందులో దీంట్లో విశ్వరూపం చూపించారు అసలు ఆయన, చాలా బాగా చేస్తారు. దట్స్ ద బెస్ట్ థింగ్ అబౌట్ జగపతి బాబు గారు, ఆయన జీవితాన్ని అర్థం చేసుకుని ఎలా మలుచుకోవాలి అకార్డింగ్ టు సిచ్యువేషన్స్ ఆయన దగ్గర నేర్చుకోవచ్చు. సో అయిపోయింది అయిన టైంకి ద వే హీస్ మోల్డెడ్ హిమ్సెల్ఫ్, ఐ థింక్ ఐ లర్న్ గెట్ టు లర్న్ లాట్. నాకు మా కాంబినేషన్ సీన్స్ లేవు కానీ యాజ్ అ పర్సన్ ఐ రియలీ అడ్మైర్ హిమ్. సో వర్కింగ్ విత్ చరణ్ చాలా సీన్స్ ఉన్నాయి అండ్ ఆయన లైఫ్తో మీరు ముడిపడి ఉంటారు ఆ సినిమాలో, రంగమంతా ముడిపడి ఉంటుంది. సో వర్కింగ్ విత్ హిమ్ ఇట్స్ నాట్ జస్ట్ లిమిటెడ్ టు రంగస్థలం. నాకు రామ్ చరణ్తో ఉన్న మై రిలేషన్షిప్ విత్ హిమ్ ఇస్ ఐ బేసిక్లీ బిఫోర్ ఈవెన్ ఇక్కడ నాకు నాయక్ టైమ్స్ నుంచి తెలుసు. ఐ డిడ్ అ లాట్ ఆఫ్ ప్రమోషన్స్ ఫర్ దట్ ఫిల్మ్. సో ఐ న్యూ హిమ్ యాజ్ అ పర్సన్ అప్పుడు. రామ్ చరణ్ కానివ్వండి, ఉపాసన, హోల్ దట్ ఫ్యామిలీ ఇస్ లైక్ వర్కింగ్ విత్ హిమ్ ఇస్ డిఫరెంట్ రైట్? నాకు అనిపించలేదు ఎప్పుడు, యాక్టింగ్ ఉంటుంది ఎప్పుడు అనిపించలేదు. యు కెన్ అబ్జర్వ్ హిస్ యాక్టింగ్ ఆన్ సెట్స్. ఓ దట్ తో ఆ రకంగా అయితే అసలు ఏం చెప్పాలి నేను అసలు, నాకు ఎందుకంటే అన్ని చెప్పేసాను అనిపిస్తుంది. ఐ వాజ్ ద ఫస్ట్ వన్ హూ సెడ్, నా ఫేస్బుక్ లైవ్ చేసినప్పుడు చరణ్తో చేస్తే నాకు స్వయం కృష్ణలో చిరంజీవి గారు గుర్తొచ్చారు అని. మా నవీన్ గారు ఒప్పుకోరు అనుకోండి, ఆయన ఖైదీ సినిమా, బట్ యాజ్ అ పర్ఫార్మర్ స్వయం కృష్ణ ఎగ్జాక్ట్లీ, రుద్రవీణ, ఆపద్ బాంధవుడు, అంటే ఐఎమ్ సేయింగ్ దట్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో అందరూ చెప్పారు చాలామంది. ఇట్స్ అ బిగ్ కాంప్లిమెంట్ ఈవెన్ ఫర్ మీ, సమాంతా, రామ్ చరణ్. మేము అక్కడ రామ్ చరణ్ ద సూపర్ స్టార్, సమాంతా యూనో ద సూపర్ స్టార్,
అనసూయ ది అనసూయ అని టీవీ అనసూయని చూడలేదు. దే సా చిట్టిబాబు, రామలక్ష్మి, రంగమత్త. సో ఐ థింక్ దట్స్ అ బిగ్ అచీవ్మెంట్ ఫర్ ఎనీ ఆర్టిస్ట్. దట్స్ వాట్ నేను ఫర్ దట్ మ్యాటర్ దట్ కాంప్లిమెంట్ ఐ గేవ్ ఫర్ మైసెల్ఫ్ నేను డబ్బింగ్ చేస్తున్నప్పుడు. నాకు నేను నార్మలీ నేను ఏ ఇప్పుడు చేసిన సినిమాలని ఇందులో నా పొట్టిలా కనిపిస్తుంది, నా యాంగిల్ ఇలా ఉంది, నాకు డబుల్ చిన్న అలాంటివి ఏమి చూడలా నేను ఇందులో. పైగా దెర్ ఇస్ అ సీన్ వేర్ ఐ టర్న్ బ్యాక్ అండ్ లడ్డులా ఉంటాను నేను ఇలా ఉంచుకోరా అని చెప్పినప్పుడు. సో ఐ నాకు అనిపించలే, ఐ డెంట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. రంగమత్త అంటే ఎలా ఉండాలి అలా, అండ్ ద వే నాకు ఫీడ్బ్యాక్ ఎలా అయితే వస్తుందో నథింగ్ ఎల్స్ మ్యాటర్స్. సో బెస్ట్ ఫీడ్బ్యాక్ అంటే ఇప్పటి వరకు ది బెస్ట్ కాంప్లిమెంట్ రంగస్థలం తర్వాత దాంతో ఉన్న వాటిలో మొదటి 3-4 వాటిల్లో నన్ను మెన్షన్ చేస్తున్నారు అందరూ. సో ఐ థింక్ ఐ రియలీ ఐమ్ ఎంజాయింగ్ దట్. రంగస్థలం గుర్తున్నన్ని రోజులు మీ రంగమత్త పేరు గుర్తుండిపోతుంది, ఎందుకంటే మీ పేరు సగం ఉంది అందులో. ఐ థింక్ ఆల్సో కరెక్ట్ కరెక్ట్ మై ఎల్డర్ సన్ ఆల్సో సెడ్ వాడ్ నీ మీదే ఉంది, నీ పేరు రంగమ్మ కదా అందుకే ఆ సినిమాకి ఆ పేరు వచ్చింది అన్నాడు. ఆ సర్లేరా నీ ఇష్టం అన్నాను నేను, ఏదో ఒకళ్ళు అనేసారు కదా. ఆల్సో ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్స్ ఐ గాట్ ఫ్రమ్ లాట్ ఆఫ్ పీపుల్ ఇస్ దట్ శివగామి క్యారెక్టర్లో రమ్యకృష్ణ గారు తప్ప ఇంకెవరిని ఎలా అయితే ఉంచుకోలేమో, రంగమత్త క్యారెక్టర్లో అనసీని తప్పించి ఇంకెవరిని ఉంచుకోలేమో అని అలా సెట్ అయిపోయింది. ఐ థింక్ దట్స్ యా మైత్రి మూవీస్ ఇలాంటి ఒక సినిమాని అంటే సింపుల్ స్టోరీ బట్ స్క్రీన్ ప్లే ఇంటర్ప్రిటేషన్ దాన్ని ఎలా కొనసాగించడం, కూర్చోబెట్టడం ఆడియన్స్ 3 hours. సో ప్రొడ్యూసర్స్ గురించి, మైత్రి మూవీస్ గురించి మాట్లాడాలంటే ఫర్ ఎనీ ఆర్టిస్ట్ నేను యాజ్ అన్ ఆర్టిస్ట్ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ తీసుకోవడం కూడా ముందు నుంచి చూసిన వాళ్ళు ఒక జనతా గ్యారేజ్, శ్రీమంతుడు, యూనో రంగస్థలం సెన్సిబుల్ వాళ్ళు తీసుకుంటున్నవి, దే వాంట్ ఇట్ టు బి అన్ ఎక్స్పీరియన్స్ మోర్ దెన్ యూనో వచ్చి పాప్కార్న్తో 2-3 గంటలు చూసాం కాకుండా వీ ట్రావెల్ త్రూ ద క్యారెక్టర్స్. ఇప్పటికీ జనతా గ్యారేజ్లో తారక్ క్యారెక్టర్ కానివ్వండి, అందరూ అలా ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్. వాళ్ళ క్యారెక్టర్స్, వాళ్ళ సినిమాలు చాలా ఇన్స్పైరింగ్గా ఉంటాయి. అవి సినిమా థియేటర్ నుంచి వెళ్ళిపోయాక వెళ్ళిపోవు, దే స్టే విత్ యూ. సో అలా నేను అలా మైత్రి మూవీస్ ప్రాజెక్ట్లో ఒక భాగంగా ఉండడం చాలా హ్యాపీగా ఉంది. సో ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ విత్ ద ప్రొడ్యూసర్స్, ఐ అసోసియేషన్ అంతా రంగస్థలం అని ఒకళ్ళని చెప్పలేను నేను. సో ఫైనల్లీ ద కెప్టెన్ ఆఫ్ ద షో సుఖ సార్. సుఖ సార్, సో ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి అందుకే ఇప్పుడు అడుగుతున్నాను. సుకుమార్ గారే ఇంకా రంగస్థల ఏమంటారు బ్రహ్మ. సో ఆయన గురించి నన్నైతే బాగా భరించారు, నేను ఫోన్ చేసింది కూడా థ్యాంక్ యూ అని చెప్పాను. అసలు ఇద్దరం భరించడం అంటే ఏం బాధపెట్టారు, నేను అసలు ప్రతిసారి ఆయన జోన్లో ఉంటారు కదా, నేను మళ్ళీ నన్ను అత్తాను పిలిపిస్తారా ఏంటి నా అల్లుడు అంటూ అనాలా నేను. నా బాధ నాకు ఉండేది కానీ నన్ను ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, నాకు ఇప్పుడు ఎంత తప్పు చేశానో అనిపించింది. అందరూ అందులో ఉండిపోతే నేనేంటి నా బాధలో నేను ఉన్నట్టు, ఐఎమ్ కైండ్ ఆఫ్ కొంచెం కోతి ఎవరిది పట్టించుకోను, వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఎలా ఉన్నారు, నాది నేను ఆగిస్తాను, నాకేమనిపిస్తే అది చెప్పడం ఉంటాయి. బట్ ఈ సినిమాలో కొంచెం నేను మెచ్యూర్ అయ్యాను యాజ్ అ పర్సన్, యాజ్ అన్ యాక్టర్. అండ్ సుకుమార్ గారు ద వే దే షార్ట్ ఆది సీక్వెన్స్, వీ షార్ట్ దట్ ఫర్ 3 డేస్. ఫస్ట్ 2 డేస్ నేను గ్లిజరిన్ వాడలేదు, అంత ఇన్వాల్వ్ అయ్యాను. ఇమాజిన్ అసలు ఊరికే చూస్తూ ఉండిపోయి నా షార్ట్ అయిపోయిన తర్వాత కూడా చూసి అసలు ఫుల్ హెవీ అయిపోయాను నేను. నాట్ జస్ట్ దట్ సీన్, అ లాట్ ఆఫ్ సీన్ సుకుమార్ గారుతో మ్యాజిక్ అదే. ఐ థింక్ ఐ లవ్ ద స్పాంటేనిటీ అండ్ అన్ప్రిడిక్టబుల్నెస్. నేను ఏం ఎక్స్పెక్ట్ చేయలేము ఆయన నుంచి, అండ్ అప్పటికప్పుడే హీ గివ్స్ దట్. అదొక చాలామంది డిసడ్వాంటేజ్, ప్రిపరేషన్ లేకుండా అని అనుకున్నా కూడా ఇట్స్ అ హ్యూజ్ అడ్వాంటేజ్. ఆ అన్ప్రిడిక్టబిలిటీయే విల్ జనాలకు అదే ఇష్టం. దే డోంట్ వాంట్ బి గాడ్స్, దేవుళ్ళలాగా ఇది ఇప్పుడు ఇది జరుగుతుందిరా, దీని తర్వాత చూడు అది జరుగుతుందిరా అని చెప్పుకోవడం కంటే ఏం జరగబోతుందో అనేది ట్విస్ట్ మాత్రం. సో దట్ ఐ యాజ్ అన్ ఆర్టిస్ట్ కూడా చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. ప్రిపేర్ అవ్వకుండా అప్పటికప్పుడు ఏదైనా చేసేయడం, నేను ఈవెన్ ఇన్ దాని అవుట్పుట్ చూసుకోవడం, ఆయన ఆ స్పేస్ ఇచ్చారు మా అందరికి. సో ఈవెన్ రంగమత్త ఎందుకు నామినేషన్ టైంలో అని ద వే నేను కొడతాను కదా కొట్టేసి, దట్ వాజ్ నాట్ ప్లాన్డ్. ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి తర్వాత రామ్ కూడా ఏంటలా కొట్టేసాడు. ఐ మీన్ ఐ గేవ్ దట్ ఇట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్, దట్ వాజ్ అది ఫస్ట్ టేక్ అన్నమాట. చేసి వచ్చేసాము అది భలే అయిపోయింది అని అన్నారు. సో మేము ఇన్వాల్వ్ అయిపోయాము ఆ క్యారెక్టర్ అని ఆ స్పేస్ ఇచ్చారు. ఇప్పుడు అమ్మో రామ్ చరణ్ ఏమనుకుంటాడో సుకుసా చెప్పలేదుగా అలాంటి, ఐ థింక్ ఆ ట్రస్ట్ హీ గివ్స్ టు అన్ ఆర్టిస్ట్ దట్ ఐ బిలీవ్ ఇన్ యూ.
is what is very important for an actor. And I cannot ask for any more. It's a blessing to be in Sukusa's film. So final ga movie gurinchi em cheptaru meeru prekshakulki? Nene em cheppatlem, andaru cheptunnaru em cheppina nene em antanante I cannot thank enough Anasuya chala rangaroopulu chusaru meeru, but Rangamatha is very close. Nenu a lot like Rangamatha, chala I'm very transparent basically. రంగమత్తలో ఉన్న ఒదుగుతనం అదంతా నాలో కనపడకపోయినా ఉంది నాలో. సో అందుకే ఐ థింక్ ఐ కుడ్ గివ్ దట్ లైఫ్ టు రంగమత్త. నేను ఫీల్ అయ్యాను ఆ క్యారెక్టర్ అండ్ ఐ రిలేట్ అ లాట్ అండ్ సిచ్యువేషన్ని ఎవరి హెల్ప్ లేకుండా ఇండిపెండెంట్గా ఐ రిలేట్ అ లాట్. సో సినిమా మొత్తంలో ఒక్క దగ్గరే బాధపడుతుంది, అది అంత బాధను ఒక్కసారి బయట పెట్టడం అది కూడా భయానికి ఏమైపోతారో వీళ్ళు తెలియాలి, తెలియకపోతే వీళ్ళకి అర్థం కావట్లేదు అని చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్పింది, కానీ లేకపోతే తెలిసేది కాదు. సో ఆల్ ఐ హ్యావ్ టు సే ఇస్ రంగస్థలానికి మీరు ఇచ్చిన ప్రేమ కొలవలేంది అసలు. అండ్ ఇది మీరు సినిమాలో కాకుండా మీ జీవితంలో భాగంలో మీరు ఒక నేను ప్రీ రిలీజ్లో కూడా చెప్పాను, టైమ్ ట్రావెలింగ్ మషీన్స్ అనేవి ఆదిత్య 369లో ఉన్నట్టు వెళ్ళిపోతే అలాంటివి నిజంగా ఉన్నాయో లేదో తెలీదు, ఉండేవాళ్ళకే తెలుసు. బట్ మాకు అవకాశం ఇచ్చినందుకు, మీరు ట్రావెల్ చేసి ఎక్స్పీరియన్స్ ఫీల్ అయినందుకు ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. అండ్ ఐఎమ్ వెరీ షూర్ అండ్ మా నమ్మకాలని మీరు వంచ చేయకుండా దానికి అలాంటి రెస్పాన్స్ ఇచ్చినందుకు ఐ జస్ట్ కెనాట్ థ్యాంక్ ఎనఫ్. నేను కూడా మీకు చాలా థ్యాంక్ యూ చెప్పాలి, ఇప్పటివరకు మాతో చాలా విషయాలు పంచుకున్నారు అండ్ యూ హావ్ డన్ ఏ గ్రేట్ జాబ్.